మనం చాలామందిని అడుగుతూ ఉంటాం, ఎందుకండి కొంచెం కళ్ళు మసకపారినట్టుగా అదో రకంగా చూస్తున్నారు మీరు అని. కొంతమంది ఆపరేషన్ చేయించుకున్నామండి, క్యాటరాక్ట్ ఆపరేషను, అయినా కూడా చూపు సరిగ్గా ఉండటం లేదు, మళ్ళీ ఒకసారి రమ్మనమంటున్నారు అని చెప్తూ ఉంటారు. కొంతమందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆపరేషన్కి రమ్మనమని అనరు, మేము బాగానే చేసామంటారు. ఆ కన్ను ఇద్దరుకు కన్నా కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది, తప్పితే చూపు సరిగ్గా రాదు. అంటే ఇప్పుడు చాలా మటుకు హాస్పిటల్స్లో ఐ ఆపరేషన్స్ చాలా మెరుగైనటువంటి వైద్య విధానాలే వచ్చినాయి చేస్తున్నారు, కానీ కొందరి విషయాల్లో వింటే ఆ కన్ను ఆపరేషన్ సక్సెస్ అవ్వదు. జనరల్గా నేత్ర వ్యాధులకి సూర్యుడు అధిపతి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మనకు ఒక వాక్యం ఉంది. ఆరోగ్యంలో నేత్రారోగ్యం కూడా భాస్కరుడే ఇవ్వాలి మనకి. అయితే ఈ దీనికి కూడా మనకి ఒక చక్కటి మంత్రం ఉంది. ఓం అరుణం హూం ఫట్ స్వాహ. ఓం అరుణం హూం ఫట్ స్వాహ అంటే అరుణం అంటే సూర్యోదయానికి ముందు వచ్చేటువంటి అరుణోదయం ఒకటి ఉంటుంది. అంటే ఉషోదయము, అరుణోదయము, ఛాయోదయము అయిన తర్వాతనే సూర్యోదయం అవుతుంది. కనుక సూర్యోదయానికి ముందు వచ్చేటువంటి అరుణుణ్ణి మనం ఒకసారి ప్రార్థిస్తే మన నేత్రాలకి సరైనటువంటి చూపు వస్తుందని ఇది కూడా మంత్రశాస్త్రంలోనే చెప్పబడింది. అంటే ఓం అరుణం హూం ఫట్ స్వాహ అని రోజుకి ఎన్నిసార్లు అనుకోవాలి అంటే దీనికి కూడా ఇంచుమించుగా 11,000 సార్లు అనుకోవాలి రోజుకన్నారు. 11,000 సార్లు రోజుకు అనుకోవటం వీలు పడకపోతే ఎప్పుడు వీలు పడితే అప్పుడు అనుకుంటూ ఉండండి. 1 నిమిషానికి 3 సార్లు చదవగలిగే చిన్నపాటి మంత్రాన్ని పదే పదే ఎక్కడ వెళ్ళినా మనకి నోటికి అది తిరుగుతూ ఉంటే నేత్రానికి సహజంగానే స్వచ్ఛమైన కాంతివంతమైనటువంటి దృష్టి ఏర్పడుతుంది. ఎందుకంటే మనుషులతోనూ మనుషుల్లో వైద్య వృద్ధి చేపట్టినటువంటి డాక్టర్ల చేత కూడా నయమవునటువంటివి దేవతలు బాగు చేస్తారు. అశ్విని దేవతలు ఉన్నారు అసలు మనకి, వాళ్ళు ఎటువంటి రోగాలనైనా కూడా చక్కగా వాళ్ళు దేవతా వైద్యులు, వైద్యులు అంటారు వాళ్ళని బిషక్. ఆ దేవతా వైద్యం చేసేటువంటి అశ్విని దేవతలకు అన్నీ తెలుసు. అటువంటి దేవతలు వారి వారి యొక్క శక్తిని బట్టి కొన్ని చోట్ల అట్లా వాళ్ళ అంశాన్ని ప్రవేశపెడుతూ ఉంటారు. కానీ ఎవరైనా సూర్య భగవానుడి తర్వాతే ఓం అరుణం స్వాహ ఫట్ అనే చిన్నపాటి మంత్రాన్ని పదే పదే ధ్యానించుకుంటూ ఒకసారి కళ్ళు మామూలు స్వచ్ఛమైన నీరు మనం కొంచెం తీసుకొని కళ్ళు 7 సార్లు కడుక్కొని ఈ మంత్రాన్ని మళ్ళీ 7 సార్లు కడుక్కోవాలి కళ్ళని. ఈ మంత్రాన్ని మళ్ళీ జపించి చూడండి, తప్పనిసరిగా మీ చూపు మెరుగవుతుంది, మీకు ఉన్నటువంటి చిన్న చిన్న నేత్ర వ్యాధులు కూడా తగ్గిపోతాయి, అన్నీ స్పష్టంగా చూడగలుగుతారు. అంటే ఈ ప్రపంచంలో డాక్టర్ల మీదే ప్రతిదీ ఆధారపడితే అన్నీ సక్సెస్ అవుతాయనేటువంటి గ్యారంటీ అయితే మనకేమీ లేదు. ముఖ్యంగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సంతృప్తిగా తిరిగి వచ్చి మాకు పూర్తిగా నయమైపోయింది అండి అని చెప్పేవాళ్ళు తక్కువే కనిపిస్తున్నారు ఇప్పుడు మనకి. ఎందుకంటే ఎంతెంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయో అన్ని లక్షలు పోతున్నాయి, తప్పితే మనుషుల దగ్గర నుంచి వ్యాధి నివారణ మాత్రం అన్ని లక్షల్లో రావటంలా. 100లో వ్యాధి నివారణ, 100 లక్షల్లో అలా కనిపిస్తున్న రోజుల్లో మనకి డబ్బు ఖర్చు లేనటువంటి ఈ మంత్ర సాధన ఎంతో ఉపయోగిస్తుంది, ఎంతో ఉపయోగిస్తుంది. అది ఏ విధంగా ఉపయోగిస్తుంది అంటే చిన్నపాటి మంత్రం మనం ధ్యానం చేసుకుంటే చాలు, ఆ శబ్ద తరంగాలనేవి తప్పనిసరిగా గాలిలో ప్రయాణించి ఏ దేవతని ప్రీతి చెందాలో ఆ దేవతని ప్రీతి చెందుతాయి తప్పకుండా. అంటే ఆ దేవతని సంతోషపెడతాయి. సంతోషపెట్టినప్పుడు ఆ దేవ అంటే మన అవయవాలన్నిటికీ కూడా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఆ విధంగా నేత్రానికి సూర్యుడిని చెప్పారు కనుక మీరు ఆదిత్య హృదయం చదువుకున్నా సరే, లేకపోతే నవగ్రహాల్లో చిన్నపాటి శ్లోకం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న ఓం అరుణం హూం ఫట్ స్వాహ అనే మంత్రం కనుక మీకు ఇదేదో హూము ఫట్ స్వాహ ఉంది ఏమో, ఏం భయంగా ఉంది ఈ మంత్రం చూస్తే అని అనిపించినట్టయితే
ఇంకా చాలా సామాన్యంగా ఉండేటువంటి నవగ్రహ స్తోత్రాల్లో మొట్టమొదటి శ్లోకమే ఉంటుంది. ఆదిత్య అంటే జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఎక్కడైనా నవగ్రహ స్తోత్రాల పుస్తకాల్లో మొట్టమొదటి ఇదే శ్లోకం ఉంటుంది. మామూలుగా అందరు గ్రహాలకి ఒక చిన్నపాటి నమస్కారాన్ని చెప్పి తర్వాత వ్యాస మహర్షి ప్రతి దేవత గురించి చక్క స్పష్టంగా చెప్పాడు. ఆయనకి జపాకుసుమాలంటే ఇష్టం అంటే ఎర్రని పుష్పాలు, సూర్యుడు ఎర్రగా ఉంటాడు కనుక జపాకుసుమాలంటే ఆయనకి ఇష్టం. జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం, అతను కాశ్యప గోత్రానికి చెందినవాడు. మహాద్యుత్యం చాలా చక్కటి కాంతి కలిగినవాడు. తమోరిం చీకటికి శత్రు, తమస్సు అంటే చీకటి, అరి అంటే శత్రు. తమోరిం తమస్సుకు శత్రువు అయినటువంటి ఓ భాస్కరుడా, నీకు ఎర్రని పుష్పాలు ఇష్టము, నువ్వు కాశ్యప గోత్రానికి చెందినవాడివి. తమోరిం సర్వపాపఘ్నం, చీకటిని ఎలా పొగడతావో మా అజ్ఞానాన్ని కూడా అలాగే పొగడతావు. ప్రణతోస్మి దివాకరం, ఓ దివాకరుడా పగటినంతటిని నువ్వే చేస్తావు. దివము అంటే పగలు, కరహ అంటే చేయటం. దివాకరుడు పగటినంతా కూడా అతనే తయారు చేసి పెడతాడు మనకి, రాత్రిని తయారు చేసేది సూర్యుడు కనుక. ఈ ప్రణతోస్మి దివాకరం అని మనం ఎందుకు చెప్తామంటే నేత్ర రోగాలకి అధిపతి అయినటువంటి సూర్యుడిని వ్యాస భగవానుడు నవగ్రహ స్తోత్రాల్లో మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు. ఇది చాలా సులభంగా నోటికి వస్తుంది. లేదు, ఇంకా మీకు సమయం ఎక్కువ ఉంది, ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి. తప్పనిసరిగా మీ చూపు మెరుగవుతుంది. ఏ హాస్పిటల్స్కి మీరు వెళ్ళక్కర్లేదు. తప్పనిసరిగా మీ కుండీటి చిన్న చిన్న అంటే ఐ డ్రాప్స్ వేసుకొని, ఏవో ట్యాబ్లెట్స్ వేసుకొని రకరకాలు చెప్తూ ఉంటారు. వాటన్నిటికన్నా కూడా ఈ స్తోత్ర పఠనంతో మన ఆరోగ్యాన్ని మనం మెరుగు చేసుకుంటాము అనే నమ్మకంతో చేస్తే మాత్రం తప్పకుండా ఆదిత్య హృదయమైన, నవగ్రహ స్తోత్రమైన, ఈ చిన్నపాటి అరుణ మంత్రమైన మూడిట్లల్లో మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని ధ్యానం చేసుకోండి. తప్పకుండా నేత్ర వ్యాధి నుంచి మీరు బయటపడగలరు. నమస్కారం.